చేగుంట గ్రామ పంచాయతీ ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడానికి సిబ్బందితో పాటు కార్మికులు అంకితభావంతో పనిచేసి ఆదర్శంగా ఉండే విధంగా చూడాలని మెదక్ జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్ అన్నారు. చేగుంట గ్రామ పంచాయతీని సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం గ్రామంలోని కూరగాయల మార్కెట్, జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్ డంపింగ్ యార్డును సందర్శించి పనుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు భూపాల్, సంతోష్, పాఠశాల హెచ్ఎం మాధవి తదితరులు పాల్గొన్నారు. పంచాయతీకి సంబంధించి పారిశుద్ధ్యము, పంచాయతీకి సంబంధించినటువంటి రెవెన్యూ, ఇవన్నీ విషయాల పట్ల కూడా ఇవాళ డిస్కస్ చేయడం జరిగింది. ఖచ్చితంగా గ్రామంలో ఉన్నటువంటి పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అంతేకాకుండా గ్రామానికి పారిశుద్ధ్యం మెరుగుపడాలంటే గ్రామానికి కూడా రెవెన్యూ సోర్సెస్ కావాలి. వాటిని కూడా, ఆ వనరులను కూడా మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా డంపింగ్ యార్డ్, క్రెమటోరియం లాంటివన్నీ కూడా ఒక క్లీన్గా, క్లీన్ అండ్ గ్రీన్గా, ఒక క్లీన్ చేగుంట అండ్ గ్రీన్ చేగుంటగా మార్చేందుకు, ఒక బ్యూటిఫుల్ చేగుంటగా మార్చేందుకు అన్ని రకాల చర్యలు స్టార్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా మీరందరూ కూడా వాటిని ఫ్యూచర్లో అబ్జర్వ్ చేస్తారు.